చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం అని కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకోవటం అనేది వైసీపీ యొక్క పేటెంట్ రైట్. అది వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగానే నడుచుకుంటారు. గవర్నర్ అన్నా కూడా, గవర్నర్ ప్రసంగాలన్నా కూడా వాళ్ళకి లెక్కలేదనే విషయం మాకు ముందే తెలుసు. తర్వాత అక్కడిక్కడ ఏయో 36 హత్యలు జరిగినాయని చెప్పు తిరుగుతున్నారు. ప్రూఫ్లు చూపి, ఎక్కడ హత్య జరిగిందో ప్రూఫ్లు చూపి, ఏ కారణం లేకుండా. అందులో చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో ముగ్గురు, ఇంత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముగ్గురిని హత్య చేశారు వాళ్ళు. వాళ్ళు మాఫియా కల్చర్ని మానుకోలేదు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మీరు చూడాలి, ప్రజలు గమనించాలి ఒక విషయం, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడో అమాయకంగా. అదేవిధంగా 11 సీట్లు కన్ఫైన్ అయిన రోజు కూడా అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు. అక్క చెల్లెమ్మళ్ళకి ఇంత ఇచ్చాం, అంత ఇచ్చాం, అంత ఇచ్చాం. నిన్న ఎవరో వాళ్ళ కార్యకర్తను వెళ్ళి పరామర్శించడానికి వచ్చాడు. వాళ్ళు ఏదో ఏదో చెప్పుకుందామని అనుకున్నారు, ఏదో సానుభూతి వారు. ఈయనేమో నేను ఎంత ఇచ్చా, అంత ఇచ్చా, ఆయన నాకు ఇలా చేశారు, నేను దారి చెప్పుకుంటున్నాడు. ఈయనే పరిస్థితుల్లో అవతల వాళ్ళు కూడా లేరు. అంటే ఇతని మానసిక స్థితి ఏ రకంగా ఉందో చూడండి. శ్వేతపత్రాల గురించి ముందు మీకు సమాధానం చెప్పే దమ్ముందా? అమరావతి గురించి, అలాగే విద్యుత్ గురించి, సహజ వనరుల గురించి, ఇసుక గురించి, అన్నిటి మీద శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. వాటి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీని బాయ్కాట్ చేసే పరిస్థితి మీరు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రగతి పదంలో ముందుకు వెళ్ళబోతుంది, అభివృద్ధి పదంలోకి ముందుకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడవబోతుంది. మీరు చూస్తారు ఇవన్నీ కూడా.